జర్నలిస్టులు కెమెరామెన్లు అందరికీ నమస్కారం. కృష్ణ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇండస్ట్రీలో అటు నార్త్ కానీ సౌత్ కానీ కృష్ణ గారి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సూపర్ స్టారు, ఆంధ్రా జేమ్స్ బాండ్ అన్న పేరు ఆయనకే వచ్చింది, ఇంకెవరికి రాలేదు. ఇకపోతే ఆయన మనస్తత్వం చాలా గొప్పది, చాలా మెత్తనిది. నేను పద్మాలయ ప్రొడక్షన్స్లో పర్మనెంట్ ఆర్టిస్ట్ని, దాదాపు ఒక 30-40 సినిమాలు చేసి ఉంటాం. తెలుగు తీసినా సరే, హిందీ చేసినా సరే, వాళ్ళ బ్యానర్లో నేను పర్మనెంట్ ఆర్టిస్ట్ని, అందరు డైరెక్టర్తో పనిచేశాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కిరాయికోటిగాడ్లో ఒక గ్లాస్ బ్రేక్ నేను చేయాలి. గ్లాస్ బ్రేక్ ఆయన కొడితే నేను వెళ్ళి గ్లాస్ మీద పడి రోల్ చేసుకుని వెళ్ళాలి. దాంట్లో నా చేతిలో ఉన్న బ్లడ్ నరం కట్ అయిపోయింది, బ్లడ్ చిమ్ముతోంది. అందరూ నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు, అయ్యో ఏమైపోయిందని. కృష్ణ గారు కూడా అలాగే వచ్చారు, కానీ నా బ్లడ్ చూసి ఆయన మూర్చపోయారు. కట్ చేస్తే నా దగ్గర ఒక్క జనం కూడా లేరు, అందరూ హీరో గారి దగ్గరే ఉన్నారు. అప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఫైట్లో మళ్ళీ కంటిన్యూ అయింది. అప్పుడు కృష్ణ గారు వచ్చి, మీరు చెయ్యొచ్చు, ఫైట్లు చేస్తున్నారు, మీరు ఫైటర్ అని తెలుసు, కానీ మరీ ఇంత మొరటతనంగా చేయకూడదండి, నాకు కంట్లో నీళ్ళు వచ్చేసింది, అసలు మిమ్మల్ని చూసి మూర్చపోయాను నేను అని చెప్పి ఒక మనస్తత్వం ఉన్న హీరో. అప్పటికే ఆయన ఎంతో పెద్ద సూపర్ స్టార్, ఎన్నో ఫైట్లు చూసుంటారు, ఎన్నో చూసుంటారు, కానీ అంతటి మెత్తటి మనసు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా లేదని ఒక్కడించి చెప్పగలను. అటువంటి మహానుభావుడైన అట్లాగే విజయకృష్ణ మూవీస్లో కూడా నేను పర్మనెంట్ ఆర్టిస్ట్ని, ఆ మేడం గారి సినిమాల్లో కూడా చాలా సినిమాలు పనిచేసాం. వాళ్ళు ఆదర్శ దంపతులు, వాళ్ళు మామూలు దంపతులు కాదు, ఆదర్శ దంపతులు. ఇంకా ఆయన చనిపోవడం ఇండస్ట్రీకి ఒక పెద్ద బ్యాడ్ అని చెప్పాలి. లోటు